అందరికీ నమస్తే మస్తు వార్తలు ఉన్నాయోలా చెప్పుకునేటి అయన్ని చూసే ముందు హెడ్ లైన్ వేడిగడ్డకు పోయిన రాహుల్ సార్ తిన్నదంతా గక్కిస్తారట బరాబర్ పర్మిషన్ ఇస్తే వారంలో చేస్తారట రుణమాఫీ కాంగ్రెస్ ఓలే ఆపిండట కంప్లైంట్ తోటి మందితోటి బీజేపీ మూడో లిస్ట్ ఇంకా దేలలేని జనసేన టికెట్ పదిహేడు సీట్లకు సిపిఎం పోటీ కుద్రలే చేయితోటి దోస్తీ రేపే ఎన్నికల నోటిఫికేషన్ ఇక షురైతది నామినేషన్ దునియాలనే గట్టని ఇంజనీరింగ్ అద్భుతం నీళ్ళెత్తి పోసే ఇంత పెద్ద ప్రాజెక్టు ఏడ లేదని మూడేండ్ల కింద మా గొప్ప ఓపెనింగ్ చేస్తే రోజుకో సక్కదనం బయట పడుతుంది ప్రాజెక్ట్ కాడ కాళేశ్వరం కాల్వాలు గన్లు వాడుడు రిటైనింగ్ వాల్ గొట్టకపోవుడు పంప్ హౌజ్లు మునిగిపోవుడు బాహుబలి మోటార్లు తుక్కు తుక్కవుడు పిల్లలు కుంగిపోవుడు బ్యారేజ్ కడబుంగలు వాడుడు లక్ష కోట్ల ప్రాజెక్టు అట్లెట్లయితదని ప్రతిపక్షాలు గరమైతుంటే చూస్తానికి ఎవరినట్టు దిక్కేవోనియలే కానీ అవు కాళేశ్వరం ప్రాజెక్టే పొద్దుగాల గాలి మోటార్ వేసుకొని పోయి మేడిగడ్డ బ్యారేజ్ కాడ కుంగిన పిల్లర్లను చూసిండు రాహుల్ గాంధీ సారు ముగ్గురికే పర్మిషన్ ఇస్తే అంత తిరిగి సారే ఫోటోలు గుంజిండు పిల్లర్లు ఎందుకు గుంగినాయి బ్రిడ్జికేమన్నా డేంజరా ఎట్లా రిపేర్లు చేయాలా అనేది ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నాడు చల్ మేము కూడా చూస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు సీతమ్మంది వచ్చే వరకు పోలీసులు ఆగబట్టలేక యాస్ట కొన్నారు ఈ గేట్లు పెడితే పోలీసులను నూకేసి అవతలికి దుంకనే దుంకిండ్రు కొందరు కేసీఆర్ పాపం పండింది కేసీఆర్ అవినీతి పుట్ట పగిలింది ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది కాళేశ్వరానికి వేయటానికి ముందే అంబటిపల్లిలో అమ్మలక్కలతోటి మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏం చేసేది ఎంత ఫాయిదా అయ్యేది చెప్పిండు రాహుల్ సారు సర్కార్ చేసిన అవినీతి పైకం బయటికి గుంజి పబ్లిక్ అకౌంట్ లో ఇస్తామన్నాడు కి జితనా పైసా ఆప్కే చీఫ్ మినిస్టర్ నే తెలంగాణ కి జనతా సే చోరీ కియా హై ఉతనా హీ పైసా హమ్ తెలంగాణ కే జనతా కే బ్యాంక్ అకౌంట్ మే డాల్నే జా రహే హై అటెన్ కే హెలికాప్టర్ లో హైదరాబాద్ కు వచ్చి ఢిల్లీకి వెళ్ళిపోయిండు మొన్నో మూడు రోజులు ఇప్పుడో మూడు రోజులు ఎలక్షన్ లో ప్రచారం చేసినందుకైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మంచి జోష్ వచ్చింది ఈ ముచ్చటి ఇట్లుంటే నిన్న కాంగ్రెస్ పార్టీల శరీకైన వివేక్ వెంకట స్వామి సార్ ఫ్యామిలీ తో ఢిల్లీకి పోయి పార్టీ అధ్యక్షుడు ఖర్గే సార్ ను జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సార్ ను సుతగా కలిసిండ్రు కేవలము ఈ రాక్షస పాలనను తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీయే చేయగలుగుతదని చెప్పి ప్రజల ఆకాంక్ష దాని మెరుగు గురించే నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇయాల సుత రాజశ్యామల యాగం నడుస్తనే ఉన్నది సీఎం సార్ బాయకాడ పీఠాధిపతులు ఋత్విక్కులు మూడు రాష్ట్రాల పండితులు మంత్రాలు చదువుతుంటే సారు మేడం కలిసి పూజలు చేసిండ్రు కారు గెలవాలే సారు సీఎం కావాలని గీ యాగం చేపిస్తున్నారు అట్లాని మొత్తం ఈడనే ఉంటే నడవది కదా అమ్మటాల దాకా ఫామ్ హౌస్ లో యాగం పనులు చూసుకొని బుక్కెడంతా తిని గాలి మోటార్ ఎక్కి ఎలక్షన్ల ప్రచారానికి పోతుండు మరి అలా ఏడిపోయిందంటే ముగ్గురు మంత్రులను మళ్ళా అసెంబ్లీకి పంపాలి కారు హ్యాట్రిక్ కొట్టాలని నిర్మల్ బాల్కొండ ధర్మపురి సభలల్లా ఆవాజిచ్చిండు కేసీఆర్ సారు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్లు చేయబట్టుకే రుణమాఫీ ఆగిందట ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది వారం పది రోజులలో లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పి గిన్ని పార్టీలు ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ కే ఎందుకు ఓటేయాలనో గిట్ల చెప్పిండు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కాపాడడం కోసం తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలన్నటువంటి కాపలాదారే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎంత కొట్లాడింది వచ్చినాక ఎంత డెవలప్ చేస్తుంది సాటింపేసి నేను మస్తు కొట్లాడినా మనందరి కోసం ఈ 24 సంవత్సరం తెలంగాణ వచ్చేదా కొట్లాడినాం మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు కొట్లాడినాం ఇప్పుడు మీరు కొట్లాడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి కొట్లాట అంటే ఏరే పార్టీలకు ఓటు వేయకుంటే చాలన్నట్టు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని గిట్ల చెప్పిండు పబ్లిక్ కు మంది మాటలు పట్టుకుని మారవానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని ఆగమాగం అయిపోతుంది ఇక ఆఖర్లా ఏమన్నాడంటే హెలికాప్టర్ తో ఇదే తంట 5 నిమిషాలు దాటితే ఎగరదు నాకు యాగం ఉంది అక్కడ యాగం మధ్యలో వచ్చిన నేను మళ్ళీ అందుకోవాలి ఉప్పల్ కార్యకర్తలతోటి రామన్న మీటింగ్ పెట్టి తెలంగాణను తెరలి వేసింది కాంగ్రెస్ ఆ పార్టీకి ఓటేస్తే ఆగమైతామన్నాడు ఈ ముచ్చట్లు ఎట్లుంటే సైకిల్ దిగిన కాసాని సారు రేపు కారెక్కుడు ఖాయమైంది ఫ
ఫస్ట్ లిస్ట్ అయిపోయాయి, రెండో లిస్ట్ అయిపోయాయి. ఇగెన్నర్రా మన సార్కు టికెట్ వచ్చేది? తోటోళ్ళంతా కండవాలు మారుస్తుంటే మన సారేమో ఇగొస్తుందా ఆగొస్తుందా అని ఎదురు చూడబట్టే. ఏ పొత్తులు గీతులు ఉన్నాయి కదా, గందుకే ఆలోచన వేస్తున్నట్టురు. మన సార్కే పక్కా వస్తుంది గాని ఏమొచ్చుడో ఏమోరా. కడమ పార్టీల లీడర్లు ప్రచారంలో రువ్వడి చూపియబట్టిరి. సారు ముచ్చట ఇంకా ఎటు తేలకపాయే. ఇగో గిట్లున్నాయి ఉల్లా కమలం కార్యకర్తల ముచ్చట్లు. అయితే 35 మందితోని మూడో లిస్టు విడుదల చేసింది బీజేపీ. కిషన్ రెడ్డి సారు ఇలాక అంబర్పేట టికెట్ కు చాలా మంది ఆశపడ్డ. మొన్ననే పార్టీలోకి వచ్చిన పాత మంత్రి కృష్ణ యాదవ్ సార్కి ఇస్తే అలిగిన సుత ఆందోళ టికెట్ బాబుమోహన్ సార్కే వచ్చింది. ఉప్పల్ ప్రభాకర్, సనత్ నగర్ శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ సారంగపాణి, రాజేంద్రనగర్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీ నగర్ రంగారెడ్డి, నారాయణకేట్ సంగప్ప, మంచిర్యాల రఘునాథ్, బాన్సువాడ ఎండల లక్ష్మీనారాయణ, చేవెళ్ల కెఎస్ రత్నం, జడ్చర్ల చిత్తరంజన్ దాస్, హుబ్లీ హిల్స్ దీపక్ రెడ్డికి ఓకే అయినాయి. దత్తన్న బిడ్డకు, పాత మేయర్ బండా కార్తీకకు, కారు దిగొచ్చిన ఎమ్మెల్యే బాపురావు సార్కు, పాత మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కు కూడా టికెట్ రాలే. మూడో లిస్టులో ఒకే ఒక్క మహిళ హుజూర్ నగర్ లో శ్రీలతా రెడ్డి. మహిళా మోర్చల్లో పనిచేసిన 82 మందిలో ఒక్కలకు కూడా టికెట్ రాలేదని మేడాలు మస్తు నారాజులున్నారు. జనసేన డిమాండ్ చేస్తున్న కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి పెండింగ్ లో పెట్టిండ్రు. బీజేపీకి ఇయ్యకుంటే పార్టీకే రాజీనామా పెడతా అని కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ ముందే చెప్పే వరకు నాగర్ కర్నూల సుత మన పార్టీ నిలబడాలని లోకలొల్లొచ్చి లొల్లి చేసిండ్రు హెడ్ ఆఫీస్ కాడ. ఫస్ట్ 52, తర్వాత 1, ఇవాళ 35, మొత్తం 88 టికెట్లు పంచినట్టు. బీసీ నినాదం ఎత్తుతున్నారు కాబట్టి బీసీలకు 32, రెడ్లకు 24, ఎస్సీలకు 13, ఎస్టీలకు 9, వెలమలకు 6, బ్రాహ్మణులకు 1. అయితే మహిళా మోర్చల్లో పనిచేసిన 82 మందిలో ఒక్కలకు కూడా టికెట్ రాలేదని మేడాలు మస్తు నారాజులున్నారు. ఇంకో 31 టికెట్లు పెండింగ్ లున్నాయి. పవన్ కళ్యాణ్ సార్ వాళ్లకు ఎన్ని ఆలను తేలినాక కడమే వంచుతారట. ఏడాది కిందట ఎర్ర జెండాల ఏర్పేందో చూపించిండ్రు కమ్యూనిస్టులు. అప్పుడు మునుగోడు ఉప ఎన్నికుండే కమలాన్ని ఓడిస్తానికి కాంగ్రెస్ కు సంధియొద్దని కారోళ్లతోని దోస్తాన చేసిండ్రు. అటో ఇటో తిప్పలు పడి కారు బయట పడితే ఏహే అది మా గొప్పతనమే, మా వల్లనే గెలిచిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇక అసెంబ్లీ ఎలక్షన్ల సుత పొత్తుంటదని ఎంతో మురిస్తే మళ్ళా దగ్గరికి రానియలే కేసీఆర్ సారు. ఈ నడుమ కాంగ్రెస్ తోటి చర్చలు జరపంగా ఆఖరికి ఏమైందంటే పొత్తులు పొసిగే పద్ధతి కాదు కాబట్టి ఇంత అవమానకరంగా పొత్తులు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ తోటి పొత్తు లేదు గీత్తు లేదని కొల్లం కొల్లం చెప్పేసింది సిపిఎం పార్టీ. 6 సీట్లు 4 సీట్లు ఆఖరికి ఇస్తా అన్న 2 సీట్లు కూడా చక్కగా చూపియలే. మాకు బలం ఉన్న కడ కాకుండా ఏ రేటు ఇస్తామంటారు, ఇక మాతో మేము చూసుకుంటామన్నాడు పెద్ద కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అన్న. కావాలంటే మంత్రి పదవి ఇప్పిస్తాం మేము, ఎవరితో మాట్లాడి ఇప్పిస్తారట. ఖర్గే గారితో, సోనియా గాంధీ గారితో మాట్లాడి మాకు మంత్రి పదవులు ఇప్పిస్తారట. ఈ మంత్రి పదవుల కోసం లేదు సిపిఎం పార్టీ. అంతేకాదు భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మదిర, వైర, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాల కూడ, నల్గొండ, నకరికల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగాం, ఇబ్రహీంపట్నం, పటాన్చేరు, ముషీరాబాద్ 17 సీట్లకు చూడు పెట్టిండ్రు. ఆడ నిలబడే లీడర్లు ఎవరో 2 రోజుల్లో చెప్తారట. ఇక కాంగ్రెస్ తోటి పొత్తు మీద సిపిఐ లీడర్లు ఇంకేం డిసైడ్ కాలి, వాళ్ళ మీటింగ్ రేపు ఉన్నది. అది కూడా ఉత్తకతే అయితే కంకి కొడవలి సుత్త కొడవలి ఒక్కటై ఓట్ల యుద్ధానికి పోతాయట. సిపిఐ పోటీ చేసే సీట్లు కాంగ్రెస్ మద్దతుతో ఉన్నప్పటికీ సిపిఐ పోటీ చేసే సీట్లు సిపిఎం పోటీ పెట్టకూడదు, సిపిఐకే ఓటేయాలి. కానీ కామ్రేడ్లు 119 సీట్లనైతే పోటీ చేయరు, మరి మీరు నిలబడని కాడ ఏ పార్టీకి మద్దతు ఇస్తారు కామ్రేడ్? కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కి ఓటేసి గెలిపిస్తాం, బీజేపీని ఓడిస్తాం. టిఆర్ఎస్ బీజేపీని ఓడించే పొజిషన్ లో ఉంది మునుగోళ్ళలాగా అని అనుకుంటే ఆ టీఆర్ఎస్ కైనా ఓటేస్తాం, బీజేపీని ఓడిస్తాం. అచ్చా ఏ పార్టీ గెలుస్తుంది అనే కంటే బీజేపీ ఓడితే చాలట. కమ్యూనిస్టులు లేని శాసనసభలు దేవుళ్ళు లేని దేవాలయం లాగా ఉంటాయి. ఈ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు దేవుడు లేని గుళ్ళు లెక్కనే ఉంది మన అసెంబ్లీ. చూడాలి మరి ఈ తప్పకుండా కామ్రేడ్ దేవుడు అసెంబ్లీలో కాలు పెడతాడో. కాగితాలు కత్పలు మంచిగా రెడీ చేసుకోండి, తప్పులు పోకుండా నింపుర్రి. మీకేమన్నా తెలియకుంటే ఆఫీసర్లను అడుగుర్రి. అంతలావైతే మళ్ళో నాడు రాన్రి. పటాకులు గాల్చుడు జులూస్ దీసుడు కంటే ఇయ్యాల్సిన వివరాలు కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. అయ్యో ఇంతకు అసలు ముచ్చట ఏందో చెప్పలే కదా, చూడరి చూడరి.
రేపే ఎలక్షన్ల నోటిఫికేషన్, ఎమ్మటే నామినేషన్లు షురువైతాయి. 119 నియోజకవర్గాల్లో అంతరడైంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకున్నోళ్ళు కాగితాలు పట్టుకొని 11 గంటలకెళ్ళి 3 గంటల దాకా రావచ్చు. ఆఫీస్లా పేద గోడ గణారం పెట్టిండ్రు. అండ్ల చూపించే టైమే లెక్క. లేలే నా వాచిలకు గంతే అయింది. గింతే చూపిస్తుందంటే నడవది. క్యాండిడేట్ ఎమ్మటి నలుగురే లోపలికి రావాలి. నిలబడేటైన బ్యాంక్ అకౌంట్ నెంబర్ పక్కా ఉండాలి. ఎందుకంటే ఆ ఖాతాకెళ్లే పైసలు ఏసుడైనా తీసుడైనా నడవాలనేది రూలు. ఆస్తి ఎంతుంది, ఎన్నెకరాలుంది, బంగ్లాలెన్ని, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, బంగారం ఎంత, కార్లెన్ని, అప్పులెన్ని, లోన్లెన్ని మొత్తం వివరాలు రాసియాలి. చదువు సర్టిఫికెట్లు సుత పెట్టాలి. ఎస్సీ ఎస్టీలు అయితే కులం సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. దళిత గిరిజనులు 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటే తతి మొల్లకు 10,000. అప్పుడు 3 వెహికల్ అలౌడ్. అదేవిధంగా 1+4 క్యాండిడేట్ విత్ 4 మెంబర్స్ వారు ఆరో చెంబర్కి అలౌ చేయడం జరుగుతుంది. ఐతారం నామినేషన్లకు సుత సెలవే. 10 తారీఖు దాకా ఎన్నడైనా కాగితాలు సమర్పించుకోవచ్చు. 13 నాడు షెక్కింగ్లు వేస్తే మేము గెలవమనుకున్నోళ్ళు మర్నాడు వాపస్ తీసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. అయితే చాలామంది ముహూర్తాలు చూసుకొని నామినేషన్లకు తయారైతుండ్రుల్లో. కేసీఆర్ సారు గజ్వెల్లి కామారెడ్డి ఎమ్మెల్యేగా 9 నాడు నామినేషన్ అయిపోతున్నాడు మంచి రోజు ఉన్నదని. ఏమైతుందని ఆత్రమాత్రం. సగం సగం కాగితాలు నింపకుర్రి. ఓడిపోతే ఏంలే, గెలిచినాక ఓడినోళ్ళు కేసులేసిండ్రనుకో, కోర్టుల చుట్టూ తిరుగుడు, అవసరమైతే పదవే పోతుంది సుమా. ఈ నడమ గసంటి కేసులు శీతం వచ్చినాయి జర పైలం. సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన, కడుపు నోరు కట్టుకొని పనిచేస్తున్నా. రైతు బంధు పథకం బుట్టిచ్చిందే నేను. దళిత బంధు ఆలోచనే నాది. నా లెక్క ఎవ్వరు చెయ్యలే. నాకంటే దొడ్డుగున్నోళ్ళతోని గాలే. గెలిపిస్తే పింఛన్లు పెంచుతా, గ్యాస్ సిలిండర్ 400కే పంపిస్తా. కాంగ్రెస్ గెలిస్తే ఆగమైతం, బీజేపీ గెలిస్తే మోసం చేస్తుంది అని ఆరం 10 రోజుల కాంచెల్లి ఏడ మీటింగ్ పెట్టినా ఇదే స్పీచ్ దంచుతుండు కేసీఆర్ సారు. అయితే ఒక ముచ్చట కాడ జరంత ఫరాక్ కొడుతుంది. అదేందో అరుచుకుందాం పండ్రి. ఆరం కిందట అచ్చంపేట మీటింగ్ లో సీఎం సార్ ఏమన్నాడంటే, వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఊడగొట్టినకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం అంతే కదా. మాకు వచ్చేది ఏం లేదు, మాకు పోయేది ఏం లేదు. ఏ మమ్మల్ని ఊడగొట్టినా మాకేం ఫరాక్ పడది, పరాకతిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అంటే నన్ను మళ్ళోపారి సీఎం చేయకుంటే మీకే నష్టం అని పబ్లిక్ ఎరక చేస్తుండ అన్నట్టు. నాలెక్క ఎవరు పనిచేయరు, పథకాలు పెట్టరు, తిప్పలు అరుచుకోరు, ఇక గెలిపించుకుంటారు, ఓడగొట్టుకుంటారు, మీ ఇష్టమని ఛాన్స్ మనకే ఇడిచి పెట్టిండు. అయితే ఇప్పుడేమంటుండంటే, కేసీఆర్ లాంటి నాయకుని మీరు పోడగొట్టుకోవద్దు అని మనం చేస్తా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు రారు. మీ గురించి ఇంతకుముందు ఎవడు చేయలే, ఎవడు ఆలోచన చేయలే గదన్నట్టు. మీరు ఓడగొట్టినా నాకేం ఫరక్ పడది, నన్ను పోగొట్టుకోవద్దు, నా సొంటి లీడర్ దొరకడనబట్టే. మరి ఆరం రోజుల్లోనే ఏం జరిగిందో, ఏం తెలుసుకుందో, ఎవరేం చెప్పిండ్రో గాని అప్పుడు అట్లా మాట్లాడే, ఇప్పుడు ఇట్లా మాట్లాడబట్టే ఏమైందో అని గులాబీ పార్టీ వాళ్ళే గుసగుసలు పెడుతుర్రు. మీ ఊర్లో తీసుకోర్రి, మీ ఆఫీస్లో తీసుకోర్రి, మీరు ఎక్కిన బస్సులో చూడుర్రి, మీరు పనిచేసే కంపెనీలు అడుగుర్రి, మీరు తింటున్న హోటల్లో తెలుసుకోన్రి, మీరు షాపింగ్ చేస్తున్న దుకాణంలో అడుచుకోన్రి, మీరు పోయిన మార్కెట్లో ఎంక్వైరీ చేయర్రి. 100కి 60 మంది పక్క బీసీలే ఉంటారు. తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువ కాబట్టే ఏడైనా వాళ్ళే ఉంటారు. గాల్ల ఓట్ల కోసమే పార్టీల గీలొల్లంతా. పార్టీల నడమ బీసీలు ఒళ్ళి మోపైంది. మా పార్టీని గెలిపిస్తే బీసీ లీడర్ నే సీఎం చేస్తామని బీజేపీ ఎలక్షన్లకు పోతుంది. ఏహే మీకు 100కి 2 కూడా ఓటయ్యారు, ఇక బీసీ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడని రాహుల్ గాంధీ సార్ ఎడ్డి ఇచ్చిండు. ఆప్కో 2% ఓట్ మిలేగా, ఓ చీఫ్ మినిస్టర్ కేసే బనావోగే. ఇట్లాంటి ఈళ్ళు ఊకుంటారా? దేశాన్ని ఏలుతున్నది బీసీనే, సెంటర్ మంత్రుల్లో చాలా మంది బీసీలే, తెలంగాణలో సుతా చాలా మంది బీసీలకే టికెట్లు ఇచ్చినాం, మీరే బీసీలకు మోసం చేస్తున్నారని ఇట్లా గర్వమైంది ఎంపీ లక్ష్మణ్ సారు. 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన మీరు ఒక్కసారి కూడా బీసీను మీరు ముఖ్యమంత్రిగా చేయకుండా. అవు మరి, అఖండ ఆంధ్రప్రదేశ్ ఉండగా 11 మాటలు గెలిచినా ఒక్క బీసీ లీడర్ను సీఎంను చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ వచ్చిన కలిసి కేసీఆర్ సారేనాయే. చెల్ మా పార్టీకి పవర్ ఇస్తే ముఖ్యమంత్రి సీట్ల పక్కా బీసీనే కుంకుండా పెడతామని కమలం పార్టీ ముందే సాటింపేసింది. ఇదే మాట మొన్న అమిత్ షా సార్ వచ్చి చెప్తే 11 నాడు మోడీ సార్ వచ్చి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీసీ గర్జన, బీసీ ఆత్మగౌరవ సభలో చెప్తాడట. అటుకెళ్లి కారోళ్ళు సుతా బీసీ నినాదం ఎత్తుకున్నారు. టికెట్లు 23 ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినాం, చేపలు పోసినాం, ఈదులు పెట్టినాం, కొందరికి 1,00,000 రూపాయల లోన్ ఇచ్చినాం, ఓట్లు సుతా మాకే ఇస్తారని మనోళ్ళ ధీమా. 50% ఉన్నాం, 60% ఉన్నాం నరకుడు కాదు, ఇలా రుజువు చేస్తూ పెట్టాలి. మరి ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి? పార్టీల కొట్లాటలు పక్కకు పెడితే అందిన పథకాలు, అవుతున్న ఫాయిదా, వచ్చిన టికెట్లను లెక్కేసి బీసీ ఓటర్ దేవుళ్ళు ఏ పార్టీకి దీవెనార్తి పెడతారో చూడాలి మరి.
రోడ్ల మీద బొందలు తేలినా పెద్ద పెద్ద మడుగులు తయారైనా అస్సలు పట్టించుకోరు. ఏండ్ల కమానం ఆఫీసులో చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినా అటు మొకాన చూసేటోళ్ళు ఉండరు. బురద రోడ్లతో తిప్పలైతున్నది. ఇంత కంకర మట్టి ఓపియమన్నా గా ముచ్చట్నే పట్టించుకోరు. తిరిగి తిరిగి ఆస్టకొచ్చి పబ్లికే గుంతలు ఓడ్చుడో మడుగుల మీద మట్టి ఓడ్చుడో చేస్తుంటారు. కానీ గీడ చూడు రీ ఓష్ని మట్టి రోడ్డా సీసీ రోడ్డా గడ్డపారతోని దొవ్వితే ఉత్తగానే బెచ్చలు బెచ్చలు ఊడొస్తున్నది. చూస్తే నిన్నీయాల ఓషినట్టే ఉన్నది. కొమరంభీం జిల్లా నదియాబాద్ లా గింత సక్కటి సీసీ రోడ్డు ఓషిండట కాంట్రాక్టర్ అయ్యా. పోయిన 5 సంవత్సరాలు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎలక్షన్ గుర్తొస్తే రోడ్లు వేయడం అవసరమా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఏ పనులు జరగకూడదు, ఇలా తెలియదా? వాజివే, ఎన్నికల కోడ్ టైమ్ లా డెవలప్మెంట్ పనులు చేయొద్దు. ఈడ మాత్రం బాజాప్తా రోడ్ వేస్తున్నారు. సిమెంట్ కరెక్ట్ లేదు, కంకర కరెక్ట్ వేసలేరు, కంకర్ కి రేషియో వేసలేరు, వేసేటప్పుడు ఎవరు వచ్చి చూసింది లేదు. వీళ్ళకి ఇప్పుడు కమిషన్లు కావాలి, కమిషన్ల కోసం ఈ వర్క్ చేస్తారు. అది కమిషన్ల కోసం అత్తర బుత్తర రోడ్ వేస్తున్నారని ఊరోళ్ళంతా అడ్డం పడి ఆపేసిండ్రు. గమ్మతుంది పో, మాకు రోడ్డు కావాలని ఏండ్ల కమానం తిరిగినా పట్టించుకోరు. కానీ ఈడ వద్దంటే రోడ్డు వస్తున్నారంటే ఎన్కమర్లా ఏం మతలో ఉందో గాని ఎన్నికల కోర్టు టైమ్ లా రూల్ తప్పినందుకు రోడ్డు వేసినోళ్ల మీద ఏపిచ్చినోళ్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మరి. ఊర్లల్లో దేవులకు గుళ్ళు కడుతుంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తోళ్ళు అయితే వాళ్ళ సొంత పైసలతో కడతారు, లేదంటే ఊరోళ్ళంతా చందాలు వేసుకొని కట్టిస్తారు. అట్లనే ఇంకా కొందరు అమ్మా నాయనలకు, ఈంటామెకు, ఈంటాయనలకు సుతా గుళ్ళు కట్టి కోల్చుకుంటారు. కొందరు పాయిరంగా పెంచుకున్న జీవాలకు సుతా గుడి కడతారు. అట్లనే వీరాభిమానులు కొందరు సినిమాలకు గుళ్ళు కడుతుంటారు. గీ ముచ్చట సుత గసంటివే. అరే, ఈ కొత్త దేవుడు ఎవరు కావచ్చు? జరంత మంచిగా నజరైంది తెలుస్తలేదా? అయితే ఇటు చూడుర్రీ, రజనీ సార్ ఫోటో. ఆవు కబాలి ఇగ్రమేనట, అస్సలు నమ్మబుద్ధి అయితలేదు కదా. ఇగ్రం పెట్టినోళ్ళైతే పక్క రజనీ సార్దే అంటున్నారు. తమిళనాడు రాష్ట్రం మధురైలుండే గీ అన్న హీరో గారి మీద అభిమానంతోని గుడి కట్టి 250 కిలో బరువుండే రాతి ఇగ్రం పెట్టిండు. ఇంటోళ్ళంతా సార్ ఫ్యాన్స్ ఏనట, దినాం పూజలు చేస్తున్నారు. మంచిగానే ఉన్నది గాని బొమ్మ ఇంకింత మంచిగా జెక్కిస్తే బాగుండని ఫీల్ అవుతున్నారట కడమ అభిమానులంతా. ఇక బొంబాయి వాంకడే స్టేడియం లా సచిన్ టెండూల్కర్ సార్ ఇగ్రం పెట్టిండ్రు. The unveiling, and there it is, the Sachin Tendulkar. సారు 10 ఏండ్ల కింద లాస్ట్ మ్యాచ్ ఆడింది ఈ స్టేడియంలోనే. 14 ఏండ్ల కింద లండన్ టుసార్ట్స్ మ్యూజియం లా సచిన్ సార్ మైనపు బొమ్మ పెడితే ఇప్పుడు బొంబాయిలో ఇదన్నట్టు. ఇగ్రం చూసుకుంటా అభిమానులది చిన్న సంబురం కాదు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.